प्रधानी नरेंद्र मोदी कासेपेट्लो गन्नवरम एयरपोर्ट की चेरुकोनुन्नारु। आजादी का अमृत महोत्सव वेडुकल्लो भागंगा मन्यम वीरुडु अल्लूरी सीतारामराजु 125वा जयंती वेडुकल्लो प्रधानी पाल्गोंटारु। गन्नवरम नुंची बयलुदेरी उदयं 10 गंटल 50 निमिषालकु हेलीकाप्टर्लो भीमवरं चेरुकोनुन्नारु प्रधानी मोदी। 30 अडुगुल अल्लूरी कांस्य विग्रहान्नि आयन आविष्करिस्तारु। विप्लव वीरुडिकि घन निवाळि अर्पिस्तारु। भीमवरं एसआर नगर लोनी मुन्सिपल पार्क लो अल्लूरी विग्रहान एर्पाट चेसारू। दादापु 3 कोटल रूपायल खर्चु तो ई विग्रहान्नि रूपोंदिंचारू। विग्रहं बरुवु 15 टन्नुलु। విగ్రహావిష్కరణ తర్వాత పెదమిరం చేరుకుంటారు ప్రధాని మోడీ। అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు। మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు సభ జరుగుతుంది। మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు భీమవరం నుంచి అహ్మదాబాద్ వెళ్తారు ప్రధాని మోడీ। ప్రధాని మోడీ పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు। భీమవరంతో పాటు పెదమిరం పరిసర ప్రాంతాలు పోలీసుల నిఘాలోకి వెళ్లిపోయాయి। మొత్తం 4 హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు। భీమవరం నుంచి ఉండి గణపవరం చేబ్రోలు ఏలూరు గన్నవరం వరకు రహదారి వెంబడి 2000 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు। భీమవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించారు। मरी कासेपट्लो प्रधानी नरेंद्र मोदी गन्नवरम एयरपोर्ट की चेरुकोनुन्नारु। आजादी का अमृत महोत्सव वेडुकल्लो भागंगा मन्यम वीरुडु अल्लूरी सीतारामराजु 125वा जयंती वेडुकल्लो प्रधानी पाल्गोंटारु। गन्नवरं नुंची बयलुदेरी उदयं 10 गंटल 50 निमिषालकु हेलीकाप्टर्लो भीमवरं चेरुकोनुन्नारु प्रधानी मोदी। 30 अडुगुल अल्लूरी कांस्य विग्रहान्नि आविष्करिस्तारु। विप्लव वीरुडिकि घन निवाळि अर्पिस्तारु। भीमवरं एसआर नगर लोनी मुन्सिपल पार्क लो अल्लूरी विग्रहान एर्पाटु चेसारु। दादापु 3 कोटल रूपायलु खर्चुतो ई विग्रहान्नि रूपोंदिंचारु। विग्रहं बरुवु 15 टन्नुलु। విగ్రహావిష్కరణ తర్వాత పెదమిరం చేరుకుంటారు ప్రధాని మోడీ। అక్కడ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు। మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు సభ జరుగుతుంది। మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాలకు భీమవరం నుంచి అహ్మదాబాద్ కు వెళ్తారు ప్రధాని। ప్రధాని మోడీ పర్యటన కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు। భీమవరంతో పాటు పెదమిరం పరిసర ప్రాంతాలు పోలీసుల నిఘాలోకి వెళ్లిపోయాయి। మొత్తం 4 హెలీప్యాడ్లను ఏర్పాటు చేశారు। భీమవరం నుంచి ఉండి గణపవరం అలాగే గణవరం వరకు చేరుకుంటారు। ఆ రహదారి వెంబడి 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు। భీమవరం పట్టణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను నియంత్రించారు। మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ప్రధాని నరేంద్ర మోదీ సభకు భారీ ఏర్పాట్లు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగాయి। ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు। ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ ఈ బహిరంగ సభలో పాల్గొంటారు। అయితే గడిచిన 4-5 రోజులుగా భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సభా ప్రాంగణం ఏర్పాట్లలో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి। వాటన్నిటిని అధిగమించి ఈ సభాస్థలని పూర్తి స్థాయిలో అయితే ఏర్పాటు చేయగలిగారు। ఒక పక్క ప్రస్తుతం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానటువంటి సభకు దూర ప్రాంతాల నుంచి ఈ స్థానికంగా ఉండేటటువంటి అల్లూరి అభిమానులు అలాగే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు। ప్రస్తుతం సభాస్థలి వద్ద ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం। పోలీసులు ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించిన అనంతరం లోపలికి పంపిస్తున్నారు। మొత్తం 3000 మంది పోలీసులతోటి ఈ సభకు బందోబస్తును ఏర్పాటు చేశారు। అలాగే సభా ప్రాంగణానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఒక 4 హెలీప్యాడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం జగన్ అలాగే గవర్నర్ విశ్వభూషణ్తో పాటు చిరంజీవి మొత్తం వేదికపైన 11 మంది సభ్యులు ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు। అయితే భీమవరం పట్టణం మొత్తం కూడా
చాలా సందడి వాతావరణం అయితే నెలకొంది దారి పొడవునా జాతీయ జెండాలతో పాటు బీజేపీ జెండాలు అలాగే ఈ క్షత్రియ సేవా సమితికి సంబంధించినటువంటి జెండాలతోటి రంగులమయంగా మారింది అయితే అర్ధరాత్రి కూడా భారీ వర్షం కురవడంతోటి కొంత పార్కింగ్ కి కొంత ఇబ్బందులు అయితే ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే రోడ్డు పక్కన ఇరువైపులా మట్టిని తరలించడంతోటి అవి వాహనాలకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగిస్తున్నాయి అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు ఖచ్చితంగా పోలీసులకు సహకరించి ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలి అలాగే భీమవరం ప్రజలు కూడా ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉన్నతాధికారులు అయితే నిన్న కోరడం జరిగింది వారందరూ కూడా అత్యవసరమైతేనే బయటికి రావాలి అలాగే సభకు వచ్చేటటువంటి వారు ఖచ్చితంగా ఆంక్షలు పాటించాలనేటటువంటి రూల్స్ అయితే పెట్టారు ప్రస్తుతం భీమవరం అంతా కూడా ఇటు భీమవరం అంతా కూడా పోలీస్ ఆంక్షలు అయితే కొనసాగుతున్నాయి భీమవరం సమీపంలోని కాళ్ళమండలం పెదమీరం వద్ద జరిగేటటువంటి సభకు వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుమతి ఉన్నటువంటి వాహనాలను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు అలాగే వారి కేటాయించిన పార్కింగ్ ప్లేస్లో నేరుగా వారందరూ కూడా చేరుకోవాల్సి ఉంటుంది అయితే ఈ సభకు పెద్ద ఎత్తున విఐపీలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉండటంతో ఎక్కడా కూడా ప్రజలు రోడ్లపై నిలబడకుండా వచ్చేటటువంటి వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా పోలీసులు అయితే ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది అలాగే భద్రతా ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో చేశారు అలాగే ఎస్పీజీ బృందాలు నిన్న సాయంత్రం నుంచి కూడా ఈ ప్రధాని పాల్గొనేటటువంటి సభా వేదికని వారి ఆధీనంలోకి తీసుకుని అక్కడ మొత్తం చెక్కింగ్ చేయడం అక్కడ ఉండేటటువంటి పరిసరాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించడం వంటి కార్యక్రమాలను అయితే చేపట్టారు ప్రస్తుతం ఆ సభా వేదిక వద్దకు అయితే జనం మెల్లమెల్లగా చేరుకుంటున్నారు అయితే సభ 11 గంటల నుంచి 12 గంటల 15 నిమిషాల వరకు షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని అంతా కూడా భావిస్తున్నారు ఒకవేళ ప్రధానికి హెలికాప్టర్ ద్వారా రావడానికి ఏదైనా ఇబ్బంది అయితే నేరుగా రహదారి మార్గం గుండా కూడా వచ్చే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు అందుకు సంబంధించి రహదారులపైన పోలీసు భద్రత పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్నటువంటి ఈ సభకు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి ప్రస్తుతం సభా వేదిక పెదమీరం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి ఇది విడజన శ్రీనివాసతో మల్లికార్జున్ భీమవరం నుంచి. ప్రధాని నరేంద్ర మోడీ కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. గన్నవరం నుంచి బయలుదేరి ఉదయం 10:50 హెలికాప్టర్లో భీమవరం చేరుకోనున్నారు ప్రధాని మోడీ. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. విప్లవ వీరుడికి ఘన నివాళి అర్పిస్తారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని మున్సిపల్ పార్కులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు